గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. తగ్గినట్టే తగ్గి వరద మళ్లీ ముంచెత్తింది. చింతూరు, వియార్పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో 120 గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. 149 పునరావాస కేంద్రాల్లో 1100 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దగ్గరుండి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. వరద పెరగడంతో చింతూరు, ఛత్తీస్గఢ్లో నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 51.70 అడుగులు ఉన్న నీటిమట్టం 55 అడుగుల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఏదైనా సమస్యలు ఉంటే మండల లెవెల్ లీడర్షిప్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. అండ్ మండల స్థాయిలో పూర్తిగా మనం డిస్ట్రిక్ట్ డివిజన్ లో ఎట్లా కంట్రోల్ రూమ్ ఉంటుందో సేమ్ సిమిలర్ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడే ఆదేశం ఇచ్చాము. సో సేమ్ వర్టికల్ ఎస్టాబ్లిష్ చేసేసి మీడియా కానీ ప్రజలు కానీ ఎట్లాంటి ఐ మీన్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఇక కంట్రోల్ రూమ్ నుండే ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీడే ఈవినింగ్ పరిస్థితి 6 o'clock ఈ మండల్ గురించిన పరిస్థితి అన్ని కూడా మీకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ఇద్దరికి కూడా ఇవ్వడానికి ఒక బులెటిన్ ఏర్పాటు చేస్తాను. నేను కూడా చింతూరు నుంచి సెంట్రలైజ్డ్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రతిరోజు 6 o'clock ఏమేమి జరిగింది, ఎంతమంది పునరావాసకి నాకు వచ్చారు, ఎంతమంది అధికారులు పనిలో ఉన్నారు, ఏదైనా దుర్ఘటనలు జరిగిందా లేదా అని గురించిన ఐ మీన్ సమాచారాలను అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలాగే లేదు. అంటే వాళ్ళందరూ కూడా తరలించడానికి టైం ఉంటుంది, బట్ స్టిల్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ బిలాంగింగ్స్ అన్ని కూడా ప్రాపర్గా సేఫ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలోకి బ్యాక్ వాటర్ చేరింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న స్లూయిజ్ పనిచేయకపోవడంతో బ్యాక్ వాటర్ పట్టణంలోకి చేరింది. దీంతో 30 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంటనే అధికారులు స్పందించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.